ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మాత్రం ఏం తెలుసే, చూడు. మా దేవుడు రఘురామయ్య గారిని బ్రతికించిన దేవతమమ్మ నువ్వు. నువ్వెప్పుడు చల్లగా ఉండాలి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి, అంతా ఆ దేవుడి దయ. ఆ దేవుడు చేసాడో లేదో తెలియదు గాని నువ్వు చేసిన పని వల్లే కదమ్మా అయ్యగారు బతికారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు జాగ్రత్త అయ్యా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాం రఘురామ్ గారు. అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? ఏ ఇబ్బంది లేదు కదా? ఆగిపోయిన నా ఐశ్వర్యకని ఆద్య పొడిగించిందమ్మా, అందువల్ల ఏ ఇబ్బంది లేదు. అవును పద్మ, ఆయన ఏమైపోతారో అని అల్లాడుతుంటే ఆద్య పుట్టమట్టి తెచ్చి ఆయన్ని బ్రతికించింది. అందుకే ఊరి జనం ఆయన్ని ఆచిని ఊరేగిస్తూ ఇంటికి తీసుకొచ్చారు. సర్లే, దిష్టి తీసి ముందు లోపలికి తీసుకెళ్ళండి. జానకి నువ్వెళ్ళి దిష్టి తీసుకురా. అలాగే అత్తయ్య. అందరి కళ్ళు ఆద్య మీద పడ్డాయి, తనకి దిష్టి తగిలినట్టుంది. ముందు తనకి తీ. నా జానకి, నా జానకి అని అంటారే, ఈ జానకి లేకుండా ఎక్కడికి వెళ్తారండి? నా పెళ్లి చేయాలి, నా పిల్లల్ని ఎత్తుకోవాలి అనేవాడివి కదా, మరి నా పెళ్లికి నువ్వు ఉండవా నాన్న? అమ్మా ఆద్య, ఇలా రా. ఆద్య, కూర్చోమ్మా. ఏంటి పెద్ద నాన్న? బ్రతికినంతకాలం మనిషికి ఏం సంపాదించాలి, ఎంత దర్జాగా బ్రతకాలి అన్న ఆలోచనలు మాత్రమే వస్తాయి. కానీ చావు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తెగిపోతున్న బంధాలు మాత్రమే గుర్తుకొస్తాయి.
చావు కొద్ది కొద్దిగా నన్ను తన ఒడిలోకి లాక్కుంటుంటే ఆ క్షణం నాకు ముందుగా గుర్తొచ్చింది రామలక్ష్మి. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను, తండ్రిగా నా బాధ్యత తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నానే అని బాధ అనిపించింది. తర్వాత మా అమ్మ, కడుపున పుట్టినవాడు కళ్ల ముందు శవమై కనిపిస్తుంటే నా తల్లి బ్రతకగలదా అన్న బాధ భయం. ఆ తర్వాత మీ పెద్దమ్మ, కడ వరకు తోడుంటాను, ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను అని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పి వెళ్ళిపోతున్నానే, నేను లేని క్షణం నా జానకి ఏమైపోతుందా అన్న దిగులు. తరువాత నా తమ్ముడు, నువ్వు రాముడివైతే నేను లక్ష్మణుణ్ణి అంటూ నా వెంట నడిచినవాడు, ఈ అన్న లేకుండా ఎలా బ్రతుకుతాడా అన్న భయం. నా చెల్లెలు పద్మ, నేనంటే ప్రాణంగా బ్రతికింది, నన్ను వదిలి వెళ్లడం ఇష్టము లేక భర్తని కూడా ఇల్లరికం తెచ్చుకుంది. అలాంటిది నేను లేకపోతే ఏమైపోతుందో అన్న బాధ. కాకపోతే వీడున్నాడుగా అని నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. అలా బాధకి భయానికి మధ్య నలిగిపోతూ కళ్ళ ముందు కనిపిస్తున్న చావుని నిస్సహాయంగా చూస్తున్న క్షణం, నేను లేను అంటే నా వాళ్ళు, నా ఊరు, నా జనం ఏమైపోతారో అని అల్లాడిపోతున్న సమయంలో చావుకి నాకు మధ్య అడ్డుగా నువ్వొచ్చి నిలబడ్డావు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.